దేశంలోనే ప్రథమ స్థానంలో 12,000 కోట్ల రూపాయల వ్యయంతో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు మంత్రి మల్లారెడ్డి. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తుందన్నారు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపాలిటీలో తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ, ఇట్టి పెద్ద కొడుకు వలె సీఎం కేసీఆర్ ప్రతీ నెలా పెన్షన్లు అందిస్తున్నారని, 200 రూన్న పెన్షన్ 2,000 చేశారని తెలిపారు. ఆసరా పెన్షన్లు పెంచడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 1,500 మంది లబ్ధిదారులు పెన్షన్లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ చూడమ్మా, పెద్ద ఎత్తున ఇది కార్పొరేషన్ కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. దానికి తోడు 1,000 రూపాయల పెన్షన్ నుంచి 2,016 రూపాయలు కూడా పెంచి ఈరోజు పంచడం జరిగింది. మా సీఎం కేసీఆర్ గారికి కూడా మా ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇది ఒక చరిత్ర. ఈరోజు ఒక దసరా పండుగ, ఒక రంజాన్ పండుగ మాదిరిగా మన ముస్లిం సోదరులకు కానీ, మన హిందూ సోదరులకు కానీ, మన క్రిస్టియన్ సోదరులకు కానీ ఒక రంజాన్ పండుగ లెక్క, ఒక దసరా పండుగ లెక్క అయిపోయింది. పండుగ వాతావరణం, క్రిస్మస్ పండుగ లెక్క పండుగ వాతావరణం అయిపోయింది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా, పెద్ద మనుషులు, మా అమ్మమ్మలు, నాయనమ్మలు, పెద్దమ్మలు, అత్తలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఒక పండుగ వాతావరణం వచ్చేస్తారు. ఎందుకంటే మాకు 1,000 నుంచి 2,016 వస్తున్నాయి. మాకు ఇప్పటిదాకా చెప్పులు అరిగిపోయేదాకా కూడా గత ప్రభుత్వాలు 200 రూపాయలు ఇవ్వకు. ఇప్పుడు లాస్ట్ 4 ఏళ్ల సంది కూడా 2,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఒకటేసారి మాకు 2,016 రూపాయలు వస్తున్నాయి, డబల్ వస్తున్నాయి. కాబట్టి అందరం కూడా చాలా సంతోషం ఉంటున్నాం. మా సొంతం కొడుకున్నా కానీ మాకు ఇవ్వకు. కాబట్టి మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు మా పెద్ద కొడుకు లెక్క మాకు అన్నింటికి మంచి మంచి అన్నీ చూసి మాకు మందిరాలు కానీ, గోళీలకు కానీ, కొత్త బట్టలకు కానీ, మంచి కడుపు నిండా తింటాను కానీ, మా పిల్లలకు చాక్లెట్ తెప్పిస్తాను కానీ, మన్మరాళ్ళకు అందరికి కూడా ఈరోజు మాకు సంతోషంగా మేము ఉండేందుకు మాకు 2,016 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి మేము మాకు నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక భరోసాతోటి ఇంకొక 10-15 ఏళ్ళు ఎక్కువ బతకగలుగుతున్నామని మన సీఎం పెద్దలు అందరూ కూడా అంటున్నారు. దానికి తోడు ఒక బిడ్డ 18 ఏళ్ళు పెద్దగా అయితే పెళ్ళికి కూడా ఒక మేనమామ లెక్క 100 పదాలు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి కానీ, షాజీ ముబారక్ కానీ ఇచ్చి ఆదుకుంటున్నాడు. కాబట్టి అదే రకంగా మన తెలంగాణ గత 5 సంవత్సరాల సంది కూడా మనం అభివృద్ధి చేసి ఒక బంగారు తెలంగాణ దిశలో తీసుకుపోయి అన్ని రకాలు కూడా డెవలప్ చేసింది. గత ప్రభుత్వాలు ఉండే 60-65 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే, బీజేపీ ఉండే, తెలుగుదేశం ఉండే, ఏం చేసారు వాళ్ళు? ఎక్కడ పరిపాలించారు? అందరినీ దోచుకున్నారు, తీసుకున్నారు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమం మాదిరికి వచ్చి, ఉద్యమం మాదిరి అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరు కూడా 3 ఏళ్లలో ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తాగునీరుకు మొత్తం తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. అదే మాదిరి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇవాళ ఒంటరి మేళ పింఛను కానీ, యాసన పింఛను కానీ, వృధా పింఛను కానీ, వికలాంగుల పింఛను కానీ డబల్ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అన్ని రకాల కూడా ఎక్కడ చూడదు. కళ్యాణ లక్ష్మి కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా పెంచి రైతులకు ఆదుకున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో ఉంది, 29 రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పింఛను రుసుము 9,000 కోట్లు అయితే, అదే మన తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం ఉంది, 12,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. కేంద్రం మనకు ఎంత ఇస్తుందంలా, మనం 12,000 కోట్లు ఇస్తే మళ్ళీ 200 కోట్లు ఇస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద మన పేద ప్రజలకు అందరికీ అందుబాటులో తీసుకోవాలి. అన్నీ అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున కాళేశ్వరం కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద అభివృద్ధి జరుగుతున్నాయి. తెలంగాణ రాబోయే రోజులలో ఇప్పుడే 1 రాష్ట్రంగా తెలంగాణ, 1 సీఎంగా మా కేసీఆర్. జై.